మొదలవుతుంది. అయితే ఇక్కడ వచ్చిన అతిథులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీరు మీ ప్లేసెస్లో జాగ్రత్తగా కూర్చోండి, ఎక్కడ కదలద్దు, అండ్ ప్లీజ్ మాస్కులు వేసుకోండి, ఓపిక్గా ఉండండి. మనందరం క్రమశిక్షణని పాటిద్దాం, మంచి భారతీయులుగా మంచి పౌరులుగా ఇక్కడ ఉందాం, వ్యవహరిద్దాం. మరి ఇవాళ మీకు చెప్పాలనుకునేది ఇంకో విషయం ఏంటంటే, ఇదివరకు క్వాడ్రాంగిల్ అని ఉండేది. నేషనల్ క్వాడ్రాంగిల్ అంటే అటు ఢిల్లీ, ఇటు కోల్కతా, కింద చెన్నై, పక్కన మహారాష్ట్ర, ఆ నాలుగు కలిపి దాన్ని మెట్రో సిటీస్ అని అనేవాళ్ళు. అక్కడే అభివృద్ధి పదం ఎప్పుడు ఎక్కువగా నడిచేది. కానీ ఇప్పుడు భారత్ మాల అండ్ సాగర్ మాల అని మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. సాగర్ మాల అంటే ఏంటంటే, మనకు రకరకాల రివర్స్ ఉన్నాయి, నదులు ఉన్నాయి కదా, ఆ సాగరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటినీ కనెక్ట్ చేసే తట్టు రూట్ ఉండాలి అన్న విషయం. ఇంకోటి భారత్ మాల. భారత్ మాల అంటే మామూలుగా మనం ఉన్న మన చిన్న చిన్న పల్లెటూరు నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తుని, లేకపోతే రాజమండ్రి, శ్రీకాకుళం, ఇలాంటి చిన్న చిన్న ప్రదేశాల నుంచి కూడా ఎక్కడైనా చిన్న ఆగ్రా, లేకపోతే రాయచూర్, లేకపోతే మనకు తెలిసిన భరత్పూర్, ఇంద్రాపూర్, ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా కనెక్ట్ చేయాలంటే చిన్న ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వరకు కనెక్ట్ చేసేందుకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వారు కష్టపడుతున్నారు. అందుకనే వీళ్ళందరూ కూడా ఈ రోడ్లని అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి తీసుకుని అభివృద్ధి పదం వైపు మంచి రోడ్లు మనకి నిర్మిస్తున్నారు. వాటిలో భాగంగా భారత్ మాల, సాగర్ మాల కింద మొత్తం 14 ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జరుగుతోంది. ఇది కనెక్టివిటీ ఎలా ఉందంటే స్ట్రీమింగ్, విశాఖపట్నం, కాకినాడ, అంటే ఇవి సాగరంలోకి వస్తాయన్నమాట. విశాఖపట్నంలో వీ హ్యావ్ ఎ సీ పోర్ట్ అండ్ కాకినాడలో ఆల్సో వీ హ్యావ్ ఎ సీ పోర్ట్. కృష్ణపట్నం పోర్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ మనకి సాగర్ మాలలో వస్తాయి. సో ఈ పోర్ట్స్ అన్నీ కనెక్ట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ ఇక్కడ. అంతేకాకుండా భారత్ మాల పోస్ట్గా రకరకాల ప్రాంతాలు, చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి అన్నీ కనెక్ట్ చేసే విధంగా నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వారు మన ఏపీ గవర్నమెంట్ నుంచి తీసుకున్న కొంచెం స్థలంతో 6-lane హైవేస్ని నిర్మిస్తున్నారు. ఇవన్నీ నేషనల్ హైవే 16 నిర్మాణం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా విశాఖపట్నం మరియు అనంతపూర్ జిల్లాలో మల్టీ మాడ్యులర్ లాజిస్టిక్ పార్క్స్ని కూడా నిర్మిస్తున్నారు. మల్టీ మాడ్యులర్ లాజిస్టిక్ పార్కులు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, ఈ ఇందిరాగాంధీ స్టేడియం గవర్నమెంట్ది కాబట్టి మనందరం ఉపయోగించుకోగలుగుతున్నాం. ఎవరైనా వచ్చి ఇక్కడ మనం ఏదైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ఏదైనా పండుగలు చేసుకోవచ్చు. అలాగే ఈ మాడ్యులర్ లాజిస్టిక్ పార్క్స్ వల్ల మనందరికీ కూడా ఉన్నతి జరుగుతుంది. అంతేకాకుండా మనకంటూ ఒక ప్రదేశం ఉంటుంది, ఒక పబ్లిక్ ప్లేస్ వేర్ వి కెన్ గో ఎంజాయ్ చేయొచ్చు, మన పిల్లలతో మన ఫ్యామిలీతో తిరగచ్చు, అలాంటి స్థలాలని కూడా నిర్మిస్తున్నారు ఈ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు. మల్టీ మాడ్యులర్ లాజిస్టిక్ పార్క్స్ అండ్ విశాఖపట్నం అండ్ అనంతపూర్లో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా 6-lane హైవే ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు చేస్తున్నారు. 17 ఫ్లైఓవర్స్ కేవలం వైజాగ్లో మనకి అందిస్తున్నారు. వైజాగ్ పోర్ట్ నుంచి భోగపురం వరకు వయా భీమ్లీ మొత్తం 17 ఫ్లైఓవర్స్ని వైజాగ్లో మనకి అందిస్తున్నారు. నేషనల్ హైవే 216 ద్వారా 6-lane హైవేస్ వేస్తున్నారు. ఇవన్నీ కాకుండా షోలాపూర్, కర్నూలు, చెన్నై, అలాగే హైదరాబాద్, విశాఖపట్నం, రాయ్పూర్, విశాఖపట్నం, బెంగళూర్, చెన్నై ఎక్స్ప్రెస్ హైవే, ఇవన్నీ కూడా కనెక్టివిటీస్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దగ్గరవుతుంది. మనం ఇక్కడ విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళడానికి కూడా డైరెక్ట్గా ఒక మంచి హైవేని నిర్మిస్తున్నారు. ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనకి ఎంత లాభదాయకం అంటే, 1, ఇందాక మన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఏమనంటే, రోడ్లు బాగాలేకపోతే బోల్డన్ని యాక్సిడెంట్స్ అవి జరుగుతాయని, యాక్సిడెంట్స్ తగ్గిస్తాయి. 2, మన టైం వ్యవధిని తగ్గిస్తాయి. టైం ఇస్ మనీ అంటారు, తెలుసు కదా మనకి. సో టైం ఇస్ మనీ అంటే ఆ డబ్బుల్ని కూడా మనం ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాం ఈ హైవేస్ మీద. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, దీనివల్ల మనకి ఫ్యూయల్ తగ్గుతుంది. మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేస్తూ నడుపుతాం కదా వాహనాలని, ఆ కాస్ట్ కూడా తగ్గుతుంది ఈ మధ్యలో వచ్చే హైవేస్ వల్ల.
కమ్యూనికేట్ ఫాస్ట్గా చేయొచ్చు. అండ్ ట్రేడ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, టూరిజం ఇవన్నిటికీ కూడా చాలా పాజిటివ్గా నిలుస్తాయి ఇలాంటి రోడ్డు వేసే విషయాలు. అండ్ అంతేకాదండి, ఇదివరకు నుంచి మనకు తెలుసు రోడ్లు వేస్తారు అన్నారు, కానీ ప్రగతి పదం వైపు జరిగింది ఎప్పుడు? మాకు తెలిసినంత వరకు మన మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, అలాగే జగన్ గవర్నమెంట్ గారి సహకారంతోనే ఇదంతా టు సీ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ అండ్ ఆల్సో ఇన్ టర్న్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ బై ఇట్ సెల్ఫ్. So we are very proud to say that these projects not only nurture and relish the government of Andhra Pradesh, but also have a holistic sustainability towards the country and the progress of the countrymen. With this, mana karyakramam oka ganta late nadustundi ani cheppanu kabatti koddiga opikga andarni kuchovalani request chestu. We are